కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పెట్రోల్ డీజిల్ ధరలను పెంచడం నిరసనగా అనంతపురం జిల్లా ఇందూపురం తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో వినూత్న రీతిలో పాడెపై గ్యాస్ సిలిండర్లు కూరగాయలు పెట్టి శవయాత్ర నిర్వహించారు. తేదేపా హిందూపురం పార్లమెంట్ అధ్యక్షుడు పెనుగొండ మాజీ ఎమ్మెల్యే బీకే పార్థసారథి, పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి అంబికా లక్ష్మీనారాయణ, తెలుగు మహిళలు కార్యకర్తలు ర్యాలీని నిర్వహించారు. అంబేద్కర్ సర్కిల్లో మనోహరం ఏర్పడి అనంతరం ఎన్టీఆర్ కోడెల నుంచి స్థానిక తహసీల్దార్ కార్యాలయం వరకు శవయాత్ర కొనసాగింది. తహసీల్దార్ కార్యాలయం వద్ద సీఎం డౌన్ డౌన్ అంటూ పెంచిన పెట్రోల్ గ్యాస్ సిలిండర్ ధరలు తగ్గించాలంటూ నినాదాలు చేశారు. అనంతరం తహసీల్దార్ కు వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా పార్లమెంట్ అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే బీకే పార్థసారథి మాట్లాడుతూ, సామాన్యుడికి పెట్రోల్ డీజిల్ నిత్యావసర సరుకులు పెంచి పెనుభారంగా చేశారని, గతంలో చంద్రబాబు ప్రభుత్వంలో అందరికీ అందుబాటులో ధరలు ఉండేవని, చంద్రబాబు ప్రభుత్వం వస్తేనే అందరికీ బాగుంటుందని అన్నారు. జగన్మోహన్ రెడ్డి ఏం చెప్పాడంటే ప్రతి దానికి బాధుడే బాధుడు అన్నాడు. అంటే మనం ఏమనుకున్నామంటే ఇదేదో చంద్రబాబు నాయుడు గారు ఏదో బాధుడే బాధుడు ఆయన బాధురాడు అని చెప్పాడు. అది కాదు మనం అర్థం చేసుకోవాల్సింది. నేను అధికారంలోకి వచ్చిన తర్వాత బాధిత అని బాధితారని చెప్పాడు. అది నిజం చేసుకున్నాడు. మనకు అర్థమైంది బాధుడే బాధుడు వెనక ఇప్పుడు వచ్చిన తర్వాత బాధుడే బాధుడు. ఏమేం బాధుడు ఈరోజు చూస్తా ఉన్నాం. ఆనాడు చూసినట్లయితే మన ప్రభుత్వంలో 70 రూపాయలు డీజిల్ ఉంటే ఈ రోజు 99.5 రూపాయలు డీజిల్. ఆ రోజు 75-76 రూపాయలు పెట్రోల్ ఉంటే ఈ రోజు 109 రూపాయలు ఈ రోజు డీజిల్ రేట్లు. అదేవిధంగా గ్యాస్ పంట 700 రూపాయలు ఉంటే ఈ రోజు 950 రూపాయలు. అదేవిధంగా మంచినీరు చూసినట్లయితే ఆ రోజు 90 రూపాయలు కిలో ఉంటే ఈ రోజు 180-190 రూపాయలు కిలో. ఈ రోజు ఉప్పు రేటు పెరిగిపోయింది, అదొక రోజులో. కాబట్టి ఇవన్నీ కూడా గమనించాల్సినటువంటి అవసరం ఉంది. అందుకోసమే ముఖ్యంగా అవగాహన ఆలోచన పరిపాలన దక్షుడైనటువంటి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం వస్తేనే ఈ రాష్ట్రం బాగుపడుతుంది తప్ప ఇంకోటి కాదు, ఇంకొక మార్గం లేదు. అందుకోసమే భవిష్యత్తులో అందరి మీద అందరూ రోడ్ల మీదకి రావాలి. ఐకమత్యమే మహాబలం, కలిసి ఉంటే కలసుఖం. అందరూ కలిసికట్టుగా పనిచేద్దాం.